పార్లమెంటు వర్షాకాల సమావేశాలు షెడ్యూల్ కంటే 2 రోజుల ముందే ముగిసిపోయాయి. ఉభయ సభలు బుధవారం రవధికంగా వాయిదా పడ్డాయి. జనాభాలో ఇతర వెనుకబడిన కులాలను ఓబీసీ గుర్తించి జాబితాను తయారు చేసే అధికారాలను రాష్ట్రాలకు పునరుద్ధరించే 127వ రాజ్యాంగ సవరణ బిల్లుకు రాజ్యసభ ఆమోద ముద్ర వేసింది. పెగాసస్ స్పైవేర్ వివాదం, వ్యవసాయ చట్టాలు, పెట్రోల్ ధరల పెంపు వంటి అంశాలపై విపక్ష పార్టీల సభ్యులు ఈసారి వర్షాకాల సమావేశాలను అడుగడుగున అడ్డుకున్నారు. జూలై 19న మొదలైన ఈ సమావేశాలు ఆగస్టు 13న ముగియాల్సింది. అయితే ఈ సభా కార్యకలాపాలు జరగకుండా విపక్షాలు నిరంతరాయంగా అడ్డుకోవడంతో సభ ప్రతిష్టంభన నెలకొంది. ప్రతిపక్ష సభ్యుల గందరగోళం మధ్య లోక్సభలో 19 బిల్లులు పాస్ అయ్యాయి. విపక్షాలు కలిసి రావడంతో ఓబీసీ బిల్లుపై మాత్రమే ఉభయ సభల్లో పూర్తిస్థాయి చర్చ జరిగింది. లోక్సభ సమావేశాలు మొత్తం కేవలం 21 గంటలు మాత్రమే జరిగాయి. సభ ఉత్పాదకత 22% మాత్రంగానే ఉంది. ఈ సమావేశాల్లో విపక్ష సభ్యులు పెగాసస్ చర్చకు పట్టుబడిన వంటి దృశ్యాలే ప్రతిరోజు కనిపించాయి. బుధవారం సభను నిరవధికంగా వాయిదా వేసినప్పుడు ప్రధాని మోదీ సభలోనే ఉన్నారు. Visualize implications and consequences of such competitive acts of sacrilege in our temples of democracy. We earnestly appeal to the collective conscience of this house to seriously reflect on what happened yesterday, to explore the remedies. If any failure to do would certainly amount to a setback to our parliamentary democracy, it will make it irrelevant. I would like to remind all of you that we begin to celebrate 25 years of our independence in a few days from today. The choice before each one of you is very clear. Either to be best parliamentarian or the worst disruptor, the choice is yours. And I am told that some people have complained about not showing this in the Rajya Sabha. I don't know why Rajya Sabha TV is not showing. This also can be shown. I have no problem. I don't want to run the house like this. I am adjourning the house to meet at 12 a.m.